హలో నాగశౌర్య గారు. అండి హలో మెహరీ, ఎలా ఎలా ఉన్నారు? బాగున్నాను. అరే, మీరు తెలుగు బాగా నేర్చుకున్నారా? ఎస్, 85% 90% తెలుగు మాట్లాడారు. గుడ్, అయితే మూవీస్ లో డబ్బింగ్ ట్రై చేస్తున్నారా? ఆల్రెడీ F2 లో డబ్బింగ్ చెప్పాను. ఓకే ఓకే, సో మీ వాయిస్ అది దానికోసం ఎంత క్యూట్ ఉంది. రైట్ రైట్, చాలా క్యూట్ గా ఉన్నారు. అంటే తెలుగు ఇండస్ట్రీకి దొరికిన మరో మిల్కీ బ్యూటీ మీరు. మిల్కీ బ్యూటీ తమన్నా గారు, నేను జస్ట్ ఇప్పుడే బేబీ. మరో మిల్కీ బ్యూటీ అన్నాను అందుకే. మిల్క్ బేబీ బోని. సో నాగశౌర్య గారు, ఫస్ట్ ఏ మూవీకైనా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, బట్ మీ మూవీకి ట్రైలర్ చూసిన తర్వాత అసలు ఎక్స్పెక్టేషన్ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయాయి అనిపిస్తుంది. యాక్సెప్ట్ చేస్తున్నారా మీరు అది? యా డెఫినెట్లీ, బికాజ్ టీజర్ నచ్చింది అండ్ ట్రైలర్ ఇంకా ఇంకా బాగా నచ్చింది. సో ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్లీ, నేను ఒక ఆడియన్గా వేరే సినిమా చూసినప్పుడు ఆ సినిమా కంటెంట్ ఏంటి ఇంకా మనకు తెలుసుకోవాలి అనిపిస్తేనే మనకు ఎక్సైట్మెంట్ స్టార్ట్ అవుద్ది. సో ఈ సినిమా ట్రైలర్ చాలామంది నెక్స్ట్ అసలు ఏంటి స్టోరీ, ఏం జరగబోతుంది అంటే ప్రతి ఒక్కరు వాళ్ళు ఓన్ గెస్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఆ అమ్మాయి కార్మి పడింది, మీ చెల్లి కదా, అండ్ విలన్ మీరే కదా, సో డబుల్ యాక్షన్, లేకపోతే విలన్ ఎవరు, విలన్ మాధవన్న. సో ఇలా వాళ్ళు హుక్అప్తో వచ్చేస్తున్నారు. సో ఇది సీరియల్ కిల్లింగ్ కదా, మీరు అనుకున్నది ఏది కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ లేడీస్ మూవీ. ఓకే, సో యాక్చువల్గా అయితే అంటే అసలు రివ్యూస్ చూస్తే కింద మీరు ప్రతి ట్రైలర్ కానీ టీజర్ కానీ అన్నీ పాజిటివ్ కామెంట్సే, అంటే మూవీ బొమ్మ పక్కా హిట్, సూపర్ హిట్ అవుతుంది, అసలు నాగశౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ అని ఇలా రకరకాలుగా ఉంది. మీ లుక్ మీద కూడా, అన్నింటి మీద కూడా పాజిటివ్ కామెంట్సే వస్తూ ఉన్నాయి. సో నిజంగా మూవీ రిలీజ్ అవ్వకముందే సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్స్ అని చెప్పచ్చు ఇవన్నీ కూడా. సో అసలు అశ్వత్థామ అనే టైటిల్ ఎందుకు పెట్టారు మరి? సో విలన్ క్యారెక్టరేషన్ రాస్తున్నప్పుడు సెకండ్ హాఫ్లో చాలా పవర్ఫుల్గా ఉంది. సో ఆ పవర్ఫుల్గా ఉండడాని కోసం విలన్ హీరో క్యారెక్టరేషన్ కూడా చాలా పవర్ఫుల్ ఉండాలి అని చెప్పి రైటర్ మా డైరెక్షన్ టీం అంతా కూర్చొని మాట్లాడుతున్నాం అనమాట. సో చాలా పవర్ఫుల్ ఉన్నాడు, హీరో లెగవాలి అంటే చాలా పవర్ఫుల్ ఉండాలి, హీరో కూడా పవర్ఫుల్ ఉండాలి, ఒక మిజైల్లా ఉండాలి అంటే మా రైటర్ అప్పుడు ఉన్నాడు, అన్న నారాయణ అస్త్రంలా ఉండాలన్నా అది, అంత పెద్ద వర్డ్ అవసరం మనకి, కొడతారు ప్రజలు అది అయితే లేదా మన సిచ్యువేషన్, ఇట్స్ ఆల్ అబౌట్ లేడీస్ కదా, ఇట్స్ డెఫినెట్లీ నీడ్ అన్న అని చెప్పి ఆ నారాయణ అస్త్రం అనేది ఆ అశ్వత్థామని ఒకటి బాణానికి సంబంధించింది అనమాట. సో మన ద్రోణాచార్యులకి అశ్వత్థామ ఇద్దరు తండ్రి కొడుకులకు మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. సో అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మహాభారతంలోకి వెళ్ళాం. అక్కడ ద్రౌపది గారి చీరలు అవుతున్నప్పుడు అశ్వత్థామ ప్రశ్నించాడు, నిలదీశాడు అని నేను వెంటనే స్ట్రక్ అయిపోయా, ఇది కదా నాకు కావాల్సింది అని స్ట్రక్ అయిపోయి ఇదే కదా మనం స్టోరీ రాస్తున్నాం. సో ప్లాట్ అదే, ఒక ఆడవాళ్ళకి జరుగుతుంటే నిలబడుతున్నాడు. సో ఇది జెన్యున్గా రాసిన రాద్దాం కదా స్టోరీ, సో అశ్వత్థాముడు పెడదాం. సో అశ్వత్థాముడు కాకుండా అశ్వత్థామ పెడితే ఎలా ఉంటుంది, సో అశ్వత్థామ పెట్టి అలా అశ్వత్థామ టైటిల్ వచ్చింది. ఓకే, కొంతమందికి యాక్చువల్గా పలకడం కూడా కొద్ది కష్టం అనిపిస్తుంది. అశ్వత్థామ బట్ మనం మ్యాక్సిమం 95% 99% మనకు తెలుసు, మహాభారతంలో ఉన్న పేర్లు, రామాయణంలో ఉన్న పేర్లు మనకి మ్యాక్సిమం ఫెమిలియర్. ఇది ఒక సిస్టర్ సెంటిమెంట్ స్టోరీ కదా అని అన్నట్లుగా మాకు మరి ఆ టైప్లో వినిపించింది. నో, సిస్టర్ సెంటిమెంట్ సినిమా కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ లేడీస్. యా, సిస్టర్ ఒక క్యారెక్టర్ అండ్ అంటే ప్రతి ఒక్క సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు చాలా ఇంపార్టెన్స్ ఉన్న రోల్, కీ రోల్ ప్లే చేశారు అందరూ. ఈవెన్ సత్య కూడా మంచి కీ రోల్ ప్లే చేశారు. సో అంతే తప్ప అలా ఏం లేదు, సిస్టర్ సెంటిమెంట్ ఏం కాదు బేసిక్లీ. ఇట్స్ ఆల్ అబౌట్ గర్ల్స్ గురించి. మీరు చూస్తారు కదా? ఓకే, డెఫినెట్గా చూస్తాము, రిలీజ్ ఎప్పుడానే చూస్తున్నాం చాలా మంది. సో మెహరీన్ గారు, మీరు యాక్చువల్గా ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? బీయింగ్ అ ఉమెన్ మై సెల్ఫ్, ఐ థింక్ నేను చాలా కనెక్ట్ అయ్యాను అండ్ ఐ థాట్ దట్ దిస్ స్టోరీ షుడ్ కమ్ అవుట్ యునో అండ్ అండ్ ఇఫ్ ఐ డూ సచ్ కైండ్ ఆఫ్ అలాంటిది, నాకు కూడా ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అలాంటి జానర్ ఎమోషనల్ థ్రిల్లర్ ఉంది ఇది అండ్ ఆల్ ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ ఫిల్మ్లో. సో ఐ రియలీ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మీరు ఏదైనా మూవీ సెలెక్ట్ చేస్తున్నప్పుడు చాయిస్ మీదా, లేకపోతే ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఇది ఇలాంటివి సెలెక్ట్ చేసుకోమని చెప్పి ఐడియా ఇచ్చారు? నా మేనేజర్ నా దగ్గరే యునో హీ యునో హీ గెట్స్ ఆల్ దిస్ థింగ్ ఆఫర్స్, బట్ దెన్ తర్వాత నేనే చూసుకుంటాను. నాగశౌర్య గారు, జనరల్గా ఏదన్నా మూవీ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు సేమ్ క్వశ్చన్,
మీ చాయిస్ ఉంటుందా మీ మదర్ చాయిస్ ఉంటుందా? నా చాయిస్ అండి, కంప్లీట్లీ నా చాయిస్. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్కి వెళ్దాము, నెక్స్ట్ మళ్ళీ మామూలు క్వశ్చన్స్కి వద్దాం. సో ఫస్ట్ మీతోనే ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేస్తున్నాం. మూవీస్ అండ్ మదర్, వాట్ యూ చూస్? ఆబ్వియస్లీ మదర్. ఆబ్వియస్లీ మదర్. ఓకే, నెక్స్ట్ అశ్వత్థామ అండ్ చలో. సో బోత్ ఆర్ మై బేబీస్ అండ్ నేను ఫస్ట్ టైం నా లైఫ్లో రాయడం మొదలెట్టింది చలో అండ్ అది నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అండ్ అశ్వత్థామ రాస్తున్నప్పుడు నా లైఫే చాలా మారింది, యాజ్ ఎ పర్సన్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ చాలా మారింది. అండ్ ఐ థింక్ అశ్వత్థామ అంటే చెలో కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ అశ్వత్థామ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ మెహరీన్ ఇస్ దేర్. నారా రోహిత్ అండ్ శ్రీ విష్ణు. రోహిత్ విష్ణు కూడా చాలా క్లోజ్ నాకు. సో రోహిత్ ఈజ్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ఇండస్ట్రీ అండ్ దే ఆర్ బోత్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మెహరీన్ అండ్ రష్మిక. అది ఎట్లా సరండి, చెలోకి రష్మిక, అశ్వత్థామకి ఇలాంటి ఆన్సర్స్ చెప్తే ఇది అసలు ర్యాపిడ్ ఫైర్ అవ్వదు. ర్యాపిడ్ ఫైర్ అంటే ఫాస్ట్ చూస్ వన్ అంటే మీరు ఇద్దరు వన్ ఏనా? అండ్ యా మెహరీన్ రైట్ నౌ. Not like that. See, basically only if a film release and no, you not know, like that. Seriously. And Meherin. Not like that. See, Rashmika kuda ba close and Meherin close. See, it's different because me question valla ma friendship ni disturb cheyakoddu kada. Alage adugutaru YouTubers gaani channels vallu gaani alage adugutare. Yeah. So Meherin tho comfortable unna and Rashmika tho comfortable unna. So me satisfaction kosam. నా సాటిస్ఫాక్షన్, ఆవిడ సాటిస్ఫాక్షన్. నో నో నో, సీ నేను చాలా కూల్గా ఉన్నాను. అది అది పర్సనల్ చాయిస్ కదా, యూ కాంట్ యునో. ఓకే, నెక్స్ట్ లవ్ ఆర్ అరేంజ్డ్? అరేంజ్డ్ ఉందా లవ్? కానీ ఉంటే లవ్ అని చెప్పేవాను కదా, అలాంటి ఏం లేవు. ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్, హ్యాపీ, ఫ్రీ లైఫ్. ఓకే, సో ఈ విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇన్ కేస్ మీరు ఒకళ్ళు లవ్ చేశారు, మీ మదర్ ఒకళ్ళని సెలెక్ట్ చేశారు, అప్పుడు ఏం చేస్తారు? పాసిబుల్ అండి, యూ నో అబౌట్ మై మదర్ రైట్? She is very cool. Yeah. I think, నిన్న ఒక ప్రాంక్ చేశారు అమ్మకి కాల్ ఒక ఇంటర్వ్యూలో. హీ కాల్డ్ అండ్ సెడ్, నేను అమ్మ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అండ్ ఆల్ దాట్. షీ సెడ్, ఓకే చేయండి, నో ప్రాబ్లమ్, యూనో. అండ్ దెన్ హీ సెడ్, వాట్ ఇఫ్ యూ డోంట్ లైక్? సో షీ సెడ్, మీకు లైఫ్ లాంగ్ తనతో ఉండాలి. సో మీకు ఇష్టం అంటే నాకు కూడా ఇష్టం. ఎంత కూల్ మదర్ అసలు, చాలా కూల్. అయ్యో చూసాం కదా ఈ కాసేపట్లో కూడా, అసలు ఫ్రెండ్లీ, చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వెరీ నైస్. అండ్ ఇప్పుడు మీ ఇద్దరికి కలిపి ఒక మై ఫస్ట్ లిటిల్ థింగ్స్ అనే దాని గురించి అడుగుతారు. ఫస్ట్ ఫస్ట్ ఎవర్ ఏదైతే చేశారో దాని గురించి. అయితే నేను అడిగేదానికి చెప్పండి, ఫస్ట్ లవ్. 2015, వెరీ రీసెంట్. 2015, ఆల్మోస్ట్ రీసెంట్. అయితే అంతకు ముందు ఎవరు లేరు? అంతకు ముందు ఎవరు లేరు. ఓకే, అండ్ అబౌట్ యూ? ఐ థింక్ ఫస్ట్ లవ్, ఐ థింక్ ఫస్ట్ మదర్ ఫర్ మీ. Obviously, when you want, the first this thing is mother. Outside of the house, Amma. No, outside of the house. No, I will add extra. No, she just said first love. First love ante Amma. Safe. Okay, question ne extend chestunnam. No, adi already ayindi. Next question. Okay, first kiss. ఫస్ట్ కేస్ సెకండ్ క్లాస్ అండి, మా మదర్కి పెట్టా. సెకండ్ ఇయర్ మా మదర్కి పెట్టా. ఈ చెప్పినప్పుడు మాత్రం తప్పు లేదు. మదర్ డిలీట్ ఇందులో, మదర్ ఆన్సర్ లేనే లేదు, మదర్ ఫాదర్ లేరు. సో నాకు తెలిసినట్టు ఫస్ట్ కేస్ ఐ థింక్ మా డాడీకి పెట్టాను ఫస్ట్ కేస్. మీరు? ఫస్ట్ కేస్ మా డాగ్కి ఐ థింక్. ఫస్ట్ కేస్ మేబీ మై బ్రదర్. నో, మై మదర్, మై ఫాదర్. బట్ యూ సెడ్ యూ డోంట్ హ్యావ్ టు దిస్ థింగ్, యు నో, ఒక చీక్ కిస్. బట్ ఐ థింక్ యూ మీన్ కిస్ ఆర్ స్మూచ్? Kiss only. Kiss only, right? Okay. Smooch. Ayyo, Babu, this is an adult interview that you are taking. Please. Okay, next question. First, real life failure. Real life failure. I never failed. Never. Real life, exams are failing. అది కాదు కదా, రియల్ లైఫ్ ఫెయిల్. ఓకే, మీరు ఫీల్ అవ్వింది? నేను ఇప్పుడు లేదు, అవ్వలేదండి. సీరియస్లీ అయితే బికాజ్ అది అయితే మాత్రం నా పేరెంట్స్ నాకు చెప్పిన ధైర్యం నేను వేస్ట్ చేసినట్టు, నన్ను అలా పెంచాల. సో ఏదైనా సరే పాజిటివ్గా తీసుకుని ముందుకెళ్ళను, తప్ప అది ఫెయిల్యూర్ అనుకుంటే మాత్రం నేను ముందుకెళ్ళలేను. నాకు కూడా సేమ్. నా పేరెంట్స్ నాకు అది నేర్పించారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఎ లెసన్, ఇట్స్ నాట్ ది ఎండ్. ఫెయిల్యూర్గా ఫీల్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్, ఫస్ట్ దొంగతనం.
అంత అవసరం లేదని చెప్పకండి. ఫస్ట్ దొంగతనం మా అమ్మ పర్సనల్ మనీ, అది క్వైట్ కామన్ చాలా మందికి. ఎప్పుడు, ఏ ఏజ్ లో? ఏ ఏజ్ లో తెలియదు అండి, చిన్నప్పుడు. బట్ మమ్మీకి దొరికిపోయాను. ఏమన్నారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఏమో లేదు, అప్పుడు చెప్పారు ఎప్పుడైనా సరే డబ్బులు కావాలంటే అడిగి తీసుకో, లేకపోతే తీసుకున్న తర్వాత చెప్పు అన్నారు. సో దాని లేకపోతే దీన్ని దొంగతనం అంటారు అన్నారు. సో అది నాకు గుర్తుంది. నేను ఈరోజు కూడా స్వేర్ ఆన్ ఎవ్రీథింగ్, ఈరోజు నేను మా మామ్ అంటే ఎవ్రీ డే మా మామ్ కలిసిన తర్వాత నేను ఫస్ట్ పర్సనల్ డబ్బులు తీసుకుంటా మా అమ్మ ముందు నుంచి. ఈవెన్ 10 రూపీస్, 5 రూపీస్, 500, 2000 రూపీస్, ఐ విల్ టేక్ ఓన్లీ 1 నోట్. ఎవ్రీ డే నేను చేసే పని మమ్మీని కలిసిన తర్వాత పర్సులో నుంచి 1 నోట్ తీసుకుంటాను. అది 5 రూపీస్ నోట్ నుంచి 2000 రూపీస్ నోట్ వరకు. నేను ఎప్పుడు మోడీని అనుకుంటా అదొక 10,000 నోట్, 1 లాక్ నోట్ ఉంటే హైయెస్ట్, కనీసం అట్లీస్ట్ 5,000 or 10,000 పెడితే మీకు సరిపోతుంది. మేము కూడా చేయాలి ఇది, మా ఫాదర్ పర్సులో చేయాలి. మీరు ఫస్ట్ దొంగతనం? ఐ థింక్ నో నో, ఐ థింక్ మేబీ మై బ్రదర్స్ పాకెట్ మనీ. అయ్యో సో సాడ్, బికాజ్ నో, నేను ఎప్పుడు నా పాకెట్ మనీ నేను ఎప్పుడు ఐ విల్ స్పెండ్, బట్ మై బ్రదర్ నో, హీ విల్ సేవ్ చేసుకుంటున్నారు ఎప్పుడు కూడా. హీ ఈస్ వెరీ గుడ్, లైక్ ఈవెన్ ఇఫ్ యూ గో ఆన్ హాలిడేస్ ఐ విల్ స్పెండ్ ఆల్ ద మై మదర్ షీల్ గివ్ హాఫ్ ఆఫ్ మనీ టు బోత్ ఆఫ్ అస్, 50-50%, 50 to me, లైక్ సపోజ్ 50 to me, 50 to him, సేమ్. He'll wait, he'll look at all the places and then tarvata after 4-5 days, like ellen mundu he'll select and he'll buy. In that money he'll buy 10 things. Nenu first day lo ne naku oka adi irritation vachistunayi, oh my god, nenu ippudu I haven't bought anything, and so my brother, so many times. And the next first booze with my friend at the age of 24, I think 24, yeah, first booze. So telusindha intlo? The second time with my dad. Oh yeah, yeah, yeah. What's wrong with him? So if you are legal to drink and if you are good with that, parents mundu minchi inge on cheppu, and వెరీ మచ్ కంఫర్టబుల్ ఫ్యామిలీ అండి. ఓకే, చాలా మంది అంటే కొంచెం ట్రెడిషనల్ థాట్స్ లో ఉంటే నాట్ అలౌడ్ అంటారు, అసలు మీకే నాట్ అలౌడ్ అంటారు, కలిసి చేసేది వేరే. అసలు అది తప్పని ఫీల్ అయితే నిజంగా తప్పనిగా ఎప్పుడైనా జనాలు ఫీల్ అయితే అండి, ఆ తప్పు మీదే జనాలు వెళ్తూ ఉంటారు. అది తప్పు అని కాదన్నప్పటి నుంచి అది రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మా డాడీతో కూర్చొని కంపెనీ ఎంజాయ్ చేశాను, నాది అది లెవెల్ కి తగ్గిపోయింది, చాలా హ్యాపీగా ఉన్నాను. మీ గురించి? నేను తాగను. సీరియస్లీ? ఓకే, సో ఫైనల్గా మూవీ గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఎలాంటి ప్లాన్స్తో వస్తున్నారు? మీరే రాశారు కదా ఈ స్టోరీ, ఇన్స్పిరేషన్ ఏంటి, టోటల్గా చెప్పండి ఒకసారి. సో జనవరి 31 సినిమా రిలీజ్ అవుతుందండి, చాలా బాగా వచ్చింది. అండ్ అమ్మాయిల సేఫ్టీ గురించి అండ్ ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని అండ్ తీసిన మూవీ జెన్యున్గా, అండ్ చాలా బాగా అనిపిస్తుంది చూసినప్పుడు, చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. ఐ థింక్ ఈ మూవీ తీయడం కారణం అమ్మాయిలు. సో ఐ థింక్ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సెన్సిటివ్ ఇన్సిడెంట్ పైన హీరో గారు, రైటర్ గారు ఈ స్టోరీ రాశారు, అశ్వథామ. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఉమెన్ టు వాచ్ అవుట్ దేర్ అండ్ ఆల్సో ఆల్ ద మెన్ దట్ ఇట్ ఈస్ ఫర్ యూ టు యాక్చువల్లీ ఫైండ్ దట్ హిడెన్ రైట్ దట్ అశ్వథామ who says this is all wrong, and so that all this doesn't happen ever again, and this place becomes a better and a safer place to live in. Thank you so much. Thank you so much.